పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో ఘోర నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి ఘోర గారికి సంబంధించిన మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. 1968 మార్చి నెలలో హైదరాబాద్లో ఓటర్ల వారం జరిపారు. పౌరులుగా ఓటర్ల బాధ్యతలను, వివిధ రంగాలలో వారు నిర్వహించవలసిన పాత్రను ప్రజలకు నచ్చచెప్పటానికి ఇందులో ప్రయత్నం జరిగింది. వారం రోజులు హైదరాబాద్ నగరమంతా తిరిగి మీటింగులు జరిపి ప్రచారం చేశారు. పబ్లిక్ పార్కుల్లో కొంత భాగమైన పూల మొక్కలు తీసి కూరగాయలు పెంచాలని ఈ ఉద్యమం కోరింది. అందుకు ప్రభుత్వం నిరాకరించడంతో, అప్పటి ముఖ్యమంత్రితో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల వలన ఫలితం లేకపోవడంతో సత్యాగ్రహానికి దిగవలసి వచ్చింది. రాష్ట్ర అసెంబ్లీకి ఎదురుగా ఉన్న ఒక పార్కులో కొన్ని పూల మొక్కలను తీసి టొమాటో, వంగ, క్యాబేజీ, మిరప, అరటి, కొబ్బరి మొక్కలను ఘోర సరస్వతి గారి నాయకత్వంలో కొంతమంది కార్యకర్తలు నాటారు. దీనిపై ప్రభుత్వం శ్రీయుతులు ఘోర, లవణం, చక్రపాణి సత్యనారాయణ, గుత్తికొండ రాంబ్రహ్మం, కె వెంకట నరసయ్య, యాసా మధు, ఎన్ జీవన్, సి మల్లారెడ్డి, సిహెచ్ ప్రకాష్, ఎం లక్ష్మయ్య, శ్రీమతులు సరస్వతి ఘోర, సుమతి గారులను 1968 ఫిబ్రవరి 13వ తేదీన అరెస్టు చేశారు. ప్రభుత్వం ఆస్తి అయిన పూల మొక్కలను ధ్వంసం చేశారని వీరిపై నేరారోపణ జరిగింది. ఆ ఛార్జిషీట్ యథార్థాలను స్పష్టంగా ప్రతిబింబించడానికి ప్రయత్నం చేసింది. అందరికీ ఆహారం కావాలనే ఉద్దేశంతో అధిక ఆహారోత్పత్తికి గాను పూల మొక్కలను తీసివేసి వాటి స్థానంలో కూరగాయల మొక్కలు నాటారు. అన్ని ఛార్జ్షీట్లో పేర్కొనడం జరిగింది. ఒక నెల రోజుల వరకు కేసు విచారణ తీసుకోకుండా వాయిదా వేస్తూ వచ్చారు. వ్యక్తిగత పూచీ మీద వదిలిపెడతామని అన్నప్పటికీ సత్యాగ్రహులెవరూ కూడా బెయిల్ తీసుకోవటానికి ఇష్టపడలేదు. మరొక ప్రక్క అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండడం చేత ఘోర తదితరుల నిర్బంధం అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. పత్రికలలో కూడా ఈ విషయం చర్చించబడింది. అధిక ఆహారోత్పత్తికి గాను పూల మొక్కలు తీసివేసి ఆహారాన్ని ఇచ్చే కూరగాయలు పండించమనడం నేరమా అనే విషయం తలెత్తింది. మింగం రెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అనే సామెత చందంగా ప్రభుత్వ వ్యవహారం ఉందని విమర్శలు బయలుదేరాయి. వీటన్నిటితో ఘోరను, వారి సహచరులను ఈ విషయం మీద నిర్బంధించడం నైతికంగా సమర్థనీయం కాకపోయింది. నెల రోజులకు పైగా వీరు జైల్లో ఉన్న తర్వాత ప్రభుత్వం బేషరతుగా నేరారోపణను, కేసును ఉపసంహరించుకుని అందర్నీ విడుదల చేసింది. ఇది ఉద్యమానికి నైతిక విజయం చేకూర్చిపెట్టింది. ఘోర తీసుకున్న సత్యాగ్రహాలు, ఉద్యమాలు మన ఆలోచనలో, నిత్య జీవితంలో సంఘదృష్టిని, నైతిక విలువలను పెంచుటకు ఉద్దేశించబడినవి. ప్రధానంగా అవి మార్గాన్ని నిర్దేశించేవి. సమాజంలో పాక్షిక ముఠాతత్వాలు, అవినీతి, స్వార్థం పెరిగిపోతున్న సమయంలో, అసలు వీటికి ఎవరూ ఎదురు నిలబడటానికి ముందుకు రానటువంటి సమయంలో ఘోర ఒక్కరూ నిలబడటం విశేషం. ఘోర కార్యక్రమాల నుండి పెద్ద పెద్ద ఫలితాలు వెంటనే రావాలని ఆశించడం పొరపాటు. ఘోర ఉద్యమాల లక్ష్యం సామాజిక విలువల్లో మార్పు సాధించడం. తరతరాలుగా ప్రాతికుపోయిన పాత విలువలను మార్పు చేయడానికి ఘోర ప్రయత్నించినప్పుడు ఈ కార్యక్రమాలు కొత్తగా కనపడటం సహజం. అయితే అవి ప్రజల దృక్పథంలో మార్పు తీసుకురావడానికి మార్గదర్శకాలయ్యాయి. ఈ కారణం చేతనే ఆయన పార్టీరహిత ఉద్యమం కానీ, ఆడంబరరహిత ఉద్యమం కానీ, కూరగాయల ఉద్యమం కానీ, ఎన్నికలలో పార్టీరహిత సిద్ధాంతంపై పాల్గొనడం కానీ, వీటన్నిటికీ ఒంటరిగా నిలబడే ధైర్యం కావాలి. ఈ సామాజిక వ్యవస్థలో వచ్చే తాత్కాలిక లాభాలను వదులుకునే త్యాగదృష్టి కావాలి. ఈ విధానాలు సమాజాభివృద్ధికి అవసరమని, ముందు ముందు సమాజంలో ఈ విలువలకు గుర్తింపు రాబోతున్నదని ఆశతో కూడిన ఉత్సాహం కావాలి. ఈ ఉద్యమాలను వీటికి సంకేతంగానే చూడాలి గాని పెద్ద పెద్ద విజయాలు సాధించారా లేదా అని కాదు. సమకాలీన సమాజంలో అందరూ పోతున్న దారి కాక ఆదర్శాలతో, త్యాగాలతో, పట్టుదలతో నడిచిన కొత్త దారులుగా ఘోర సాధించిన ఉద్యమాలు చూడబడతాయి అనడంలో సందేహం లేదు. ఇవి ప్రజాస్వామ్య అభివృద్ధిని సూచించే కార్యక్రమాలు. ప్రజాస్వామ్యంలో వ్యక్తికి రావలసిన విలువ కోసం, గౌరవం కోసం పోరాడిన ఉద్యమాలు. వ్యవస్థల ద్వారా వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అణిచివేస్తున్న సమయంలో వ్యవస్థలను వ్యతిరేకించి ఏకాకిగానైనా నిలదొక్కున్న ఉద్యమాలు. అందుకే అవి సాధించిన ఫలితాలుగాక అవి సాగించబడటమే వాటి ప్రత్యేకత. ఈరోజు ఎపిసోడ్లో ఘోర గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకెంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డ
download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.